పైకరాపేట స్థానిక ఆర్ఎన్బి గెస్ట్ హౌస్ వద్ద విలేకరుల సమావేశంలో ఆర్డీఓ జయరాం మాట్లాడుతూ ఆర్ఎన్బి వారు పిఎం ఆర్డీఐకి సుమారు 5-6 కోట్లు వ్యయంతో మెయిన్ రోడ్ విస్తరణ శాంక్షన్ అయిందని తెలిపారు. అలాగే మెయిన్ రోడ్ పూర్తయితే పైకరాపేట ముఖ చిత్రం మారుతుందని, కానీ చిన్న చిన్న సమస్యల వల్ల మెయిన్ రోడ్ విస్తరణకు ఆటంకం కలుగుతుందని తెలియజేశారు. అనంతరం మెయిన్ రోడ్ లో ఉన్న సమస్యల కొరకు పరిశీలించి అక్కడ ఉన్న సమస్యలు తెలుసుకోవడం జరిగిందని, చిల్లర వర్తక సంఘం వాళ్ళకి ఏ ఇబ్బందులు జరగకుండా చూసి ఈ మెయిన్ రోడ్ విస్తరణపై కలెక్టర్ కి నివేదిక ఇస్తామని తెలియజేశారు. ఈ సమావేశంలో మండల తహసీల్దార్ జయప్రకాష్, ఈఓ ఆర్టీ చంద్రశేఖర్, పంచాయతీ ఈఓ చంద్రశేఖర్ పాల్గొన్నారు. దీన్ని మరి కొంచెం ప్రొలాంగ్ చేస్తే ఆ నిధులు క్యాన్సిల్ అయిపోతే మన గ్రామానికి, మన పైకరాపేట మండల హెడ్ క్వార్టర్కి రావాల్సిన ఫలితం రాదు. అందుకు ఈరోజు డిపార్ట్మెంటల్ ఆఫీసర్తో చెప్పాం. నేనేంటంటే ఈ పంచాయతీ వాళ్ళకి మరొకసారి క్షుణ్ణంగా పరిశీలించి వీడిచ్చాడు ఒక 10 పేర్లు, ఆడిచ్చాడు ఒక 10 పేర్లు అని కలపకుండా అక్కడ మనం ఫాస్ట్గా వేస్తాం. ఇప్పుడు రోడ్డు వేయడం అనే చాలా ఈజీ అయింది. ఇప్పుడు ఈ సాంకేతికత వచ్చిన తర్వాత మళ్ళీ ఆ 300 వాళ్ళు అక్కడ అమ్ముకోవాలంటే అమ్ముకుంటాం. అంటే వాళ్ళది కూడా డిస్టర్బ్ చేయకుండా మనకు వచ్చి 5 కోట్లు వినియోగించుకొని మంచి రోడ్డు వస్తే అందరికీ ఉపయోగపడుతుంది. వెళ్ళనివ్వండి, వాళ్ళకి ఏమీ లేదు. మేము వాళ్ళది, వాళ్ళ జీవనోపాధులు తొలగించండి. నేను ఇప్పుడు చెప్పిన దీంట్లో మాకేంటంటే ఒక 200 మీటర్లు ఇవాళ వేస్తాము ఈ టైమింగ్స్లో. ఇప్పుడు కరెంటు పనులు చేస్తారు, ఈ ఏరియా కరెంట్ ఈవేళ ఉండదు, మీరు ముందే జాతపడండి. ఆ ఏరియా 200 మీటర్లు ఒక 2 కర్బూజావాడు ఉన్నాడు అనుకోండి, ఆడు ఇంకొక వీధిలో వెళ్ళి అమ్ముతాడు. అదే చేయాలి. సో ఇదేంటంటే ఇది మరి మనము దీన్ని కాంప్లికేటెడ్ చేస్తే ఎప్పటికీ మరి ముందుకెళ్ళదు. సో ఎక్కడైతే కాంప్లికేటెడ్ ఉందో అక్కడ వాళ్ళకి ఏదైనా ఉంటే చెప్పుకోవచ్చు. దానికి తగినట్టు మనం కలెక్టర్ గారికి నివేదించి మనం తప్పనిసరిగా యాక్షన్ తీసుకుంటాం.